हाय हेलो नमस्ते अस्सलाम वालेकुम सऊदी तेलुगु न्यूज़ यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स मुंदुगा मा यॉक चैनल सब्सक्राइब चेंडी वीडियो चूस्तुन्नप्पुडु दयचेसि लाइक चेंडी एंदुकंटे सऊदी अरेबिया की चूरंडी मंची मंची अपडेट्स अन्नी वस्तू उंटाई దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దండి. దాదాపు మన వీడియో ప్రతి వీడియో కూడా 6000 మంది 5000 మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియో అనేది రికమెండేషన్లోకి వెళ్తుంది, ఇంకొక 10 మందికి షేర్ అవుతుందండి. ఓకేనా? సో ముందుగా అప్డేట్ విషయానికి వస్తే, ఇందాక స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, సౌదీ అరేబియా అల్ దెహ్రాన్ షాపింగ్ మాల్లో ఇవాళ ఉదయం ఒక భారీ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగిందండి. సివిల్ డిఫెన్స్ వారు చాలా కష్టపడి ఈ యొక్క సివిల్ డిఫెన్స్ వారి ప్రత్యేక విమానాల ద్వారా ఈ యొక్క అగ్ని ప్రమాదాన్ని ఆపేశారండి. ఉదయం నుంచి ప్రయత్నిస్తే మధ్యాహ్నంలోగా ఇవన్నీ అగ్ని ప్రమాదాన్ని ఆపేశారండి. సో ఇందులో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి సౌదీ అరేబియాలోని డైరెక్టర్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వారు చెప్పడం జరిగిందండి. ఇక తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కొత్తగా ఫ్యామిలీ విజిట్ వీసా తీసుకుని సౌదీ అరేబియాకి వారి యొక్క భార్యను తీసుకొని వెళ్ళాలి, లేదా ఒకవేళ సౌదీ అరేబియాలో లేడీస్ పనిచేస్తున్నారు, డాక్టర్లు నర్సులు చాలామంది అఫీషియల్స్ పనిచేస్తారు కదా, ఇక్కడ ఉన్న మీ యొక్క భర్తను తీసుకుని వెళ్ళాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అటెస్టేషన్ చేయించాలా లేదా. సో ఆల్రెడీ సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళకి దీని మీద అవగాహన ఉంటుంది, కానీ కొత్తగా వెళ్ళే వాళ్లకు దీని గురించి అవగాహన లేదు. వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. సో సౌదీ అరేబియాలో ఎవరైతే అకామా హోల్డర్ ఉన్నారో, మీరు మీ ఫ్యామిలీ మెంబర్, ఒకవేళ భార్య ఉంటే భర్తను తీసుకుని వెళ్ళచ్చు, భర్త ఉంటే భార్యను తీసుకుని వెళ్ళచ్చు అండి. మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ నార్మల్గా అయితే అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదంటే ఈ పాస్పోర్ట్ కాపీ, ఇక్కడ మనకు స్పౌస్ వస్తుంది అంటే జీవిత భాగస్వామి, ఇక్కడ మీ భార్య పేరు ఉండాలి లేదా మీ భర్త పేరు ఉండాలి. అలాంటప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ అటెస్టేషన్ చేయించవలసిన అవసరం లేదు. విజిట్ వీసా తీసుకోవాలి, ఇన్సూరెన్స్ స్టాంపింగ్ చేసుకొని ఖలాస్ సౌదీ అరేబియాకి వెళ్ళిపోవచ్చు అండి. కానీ కొన్ని సందర్భాల్లో ఒకవేళ భార్య చనిపోయినా, లేదా మొదటి భార్యతో విడాకులు చేసుకొని రెండవ మ్యారేజ్ చేసుకున్నా, అలాంటప్పుడు కంపల్సరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సౌదీ కాన్సులేట్ అటెస్టేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పాస్పోర్ట్లో ఈ యొక్క అడ్రస్ పేజ్లో మొదటి భార్య పేరు ఉంటుంది, కానీ తీసుకుని వెళ్ళలేదేమో రెండవ భార్య. ఓకేనా? సో ఒకవేళ వాళ్ళు విడాకులు తీసుకుని ఉంటే విడాకుల సర్టిఫికేటు, ఆ తర్వాత రెండవ భార్య ఎవరైతే ఉన్నారో వారి యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్, లేదా వాళ్ళు చనిపోయితే డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవి తీసుకొని మనం సౌదీ కాన్సులేట్ అటెస్టేషన్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? సో ఇది చాలా తక్కువ పర్సెంట్, ఎక్కడో 1-2% ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానండి. ఓకేనా? సో తర్వాత విషయానికి వస్తే, సౌదీ అరేబియా జవజాత్ వారి నుంచి ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి. మనం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పు ఉన్నాము. సో జవజాత్ వాళ్ళు ఎందుకు మరొకసారి అప్డేట్ చేశారండి, చూడండి. ఎవరైతే సౌదీ అరేబియా నుంచి ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా మీద చుట్టి మీద సౌదీ అరేబియాని వదిలిపెట్టి వారి సొంత దేశానికి వెళ్తారో, సో అక్కడ ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాను ఫైనల్ ఎగ్జిట్గా మార్చుకోలేమో, ఎట్టి పరిస్థితుల్లో అవ్వదండి. నేను చుట్టి మీద సౌదీ నుంచి ఇండియాకి వచ్చాను, సో ఇక్కడ చుట్టి మీద ఉన్నప్పుడు ఈ చుట్టిని అంటే ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాను ఫైనల్ ఎగ్జిట్ వీసాగా మార్చుకునే దానికి అవకాశం లేదు. కంపల్సరీగా మన చుట్టి సమయం ఉండేలోగా సౌదీ అరేబియాకి వెళ్ళిపోవాలి, మన అకామా వ్యాలిడ్ ఉండాలి, ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా కూడా రెండు వ్యాలిడ్లో ఉండాలండి. సో నా ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాను ఫైనల్ ఎగ్జిట్గా మార్చేదానికి ఎట్టి పరిస్థితిలో అవ్వదు. ఎందుకంటే చాలామంది మా కఫీలు డబ్బులు ఇవ్వమని చెప్పాడన్న, ఒక 2000 రియాలు 5000 రియాలు రీసెంట్గా కొంతమంది పంపించారండి. సో మా కఫీలు డబ్బులు ఇస్తే నా ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసాను క్యాన్సిల్ చేసి ఫైనల్ ఎగ్జిట్ ఇస్తా అని చెప్పాడు. ఇలా కొంతమంది ఫ్రాడ్ చేస్తుంటారు, దయచేసి చెప్తున్నాను. ఒకసారి ఎవరైతే ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా మీద ఇండియాకి వస్తారో, ఆ ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా అనేది ఫైనల్ ఎగ్జిట్గా ఎట్టి పరిస్థితిలో చేయలేరు. కంపల్సరిగా 3 ఇయర్స్ వరకు బ్యాన్ ఉంటుంది. ఒకవేళ మీరు వెళ్ళకపోతే 3 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ కూడా ఎలాగంటే, సో మీ వీసా ఎప్పుడైతే అయిపోతుందో, మీ ఎగ్జిట్ రీ ఎంట్రీ వీసా వచ్చినప్పటి నుంచి కాదండి, వీసా టైం అయిపోయినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు బ్యాన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు సౌదీ అరేబియా కావాలంటే కొత్త వీసా తీసుకొని సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చండి. ఓకేనా? ఈ తర్వాత విషయానికి వస్తే, యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జావేద్ అల్ నహ్యాన్ గారు ఇవాళ మృతి చెందారండి. సో ఈయన దాదాపు 2004 నుంచి 2022 వరకు రీసెంట్గా ఆయనే అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన కాలంలో దాదాపు మన పౌరులు, మన అజ్నబీలు కానివ్వండి, అక్కడున్న పౌరులు కానివ్వండి, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ఆ దేశాన్ని కూడా చాలా వరకు ముందుకు తీసుకుని వెళ్ళారండి. సో ఫైనల్గా ఇవాళ ఆయన చనిపోయారు. ఇవాళ నుంచి దాదాపు 40 రోజుల వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంతాప దినాలు ప్రకటించారండి అక్కడ ప్రభుత్వం వారు. అదేవిధంగా రేపటి నుంచి కొన్ని సంస్థలకి 3 రోజుల పాటు హాలిడేస్ కూడా ఇచ్చారండి.
తర్వాత విషయానికి వస్తే ఇవాల సౌదీ అరేబియాలో 559 మందికి వైరస్ సోకింది 210 మంది ఇవాల రికవర్ అయ్యారు గడిచిన 24 గంటల్లో ఒక్కరు చనిపోయారండి ఇవాల్టి వరకు సౌదీ అరేబియాలో 60 కేసులు క్రిటికల్ గా ఉన్నాయండి